हेलो एव्रीवन नमस्ते अंडी एंड वेलकम बैक टू मन फुड चैनल मन फुड चैनल वीडियो लो पिल्लल एंतो इष्टंगा तिने एग मैगी मसालानी एला प्रिपेर चेसुकोलो चूद्दाम एप्पुडू चेसुकुनेलागा काकुंडा ओकसारी इला डिफरेंट गा ट्राई चेसि चूडंडी टेस्ट चाला बागुंटुंदी मुंदुगा दीनिकी कावाल्सिन इंग्रीडियंट्स चूद्दाम मीडियम सैज उल्लिपायनी सन्नगा तरिगि तीसुकोवाली रेंडु सन्नगा तरिगिन पच्चिमिर्ची ఒక మీడియం సైజ్ టొమాటోని ముక్కలుగా చేసుకొని తీసుకోవాలి నేను ఇక్కడ 2 మ్యాగీ స్లైసెస్ తీసుకున్నానండి 2 స్లైసెస్ కి 2 మ్యాగీ ప్యాకెట్స్ మసాలా ప్యాకెట్స్ అలానే 2 ఎగ్స్ తీసుకున్నాను ముందుగా ప్రాసెస్ చూద్దాం స్టవ్ ఆన్ చేసుకొని pan లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత అందులో మనం తీసుకున్న ఎగ్స్ ని 1 బై 1 యాడ్ చేసుకోవాలి ఒక ప్యాకెట్ కి ఒక ఎగ్ సరిపోతుందండి అలా ఎగ్స్ యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి లో ఫ్లేమ్ లో 1 మినిట్ పాటు ఎగ్ ని బాయిల్ చేసుకోవాలి ఒక 1 మినిట్ తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే మనకి ఎగ్ అనేది 70% కుక్ అయిపోయింది ఒకసారి గరిట తీసుకొని చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకుంటూ ఉండాలి మీకు నచ్చిన సైజెస్ లో పీసెస్ ని కట్ చేసుకోండి కొంచెం మీడియం సైజ్ పీసెస్ కట్ చేసుకుంటే మధ్య మధ్యలో తగులుతూ టేస్ట్ బాగుంటుంది ఇలా కట్ చేసుకున్న తర్వాత పైన లేయర్ క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని ఒక ప్లేట్ లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు అదే pan లో ఇంకొక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని లో ఫ్లేమ్ లో మగ్గే వరకు ఫ్రై చేసుకోవాలి బ్రౌన్ కలర్ వచ్చే అవసరం లేదండి కొద్దిగా మగ్గితే సరిపోతుంది ఆనియన్స్ ఇలా కొద్దిగా మగ్గిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకొని లో ఫ్లేమ్ లో దోరగా ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇందులో టొమాటో ముక్కలను కూడా వేసుకొని 2 మినిట్స్ పాటు బాగా ఫ్రై చేసుకోవాలి టొమాటోస్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ పసుపుని యాడ్ చేసుకోవాలి పసుపు ఆప్షనల్ అండి మీకు నచ్చితే యాడ్ చేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయొచ్చు తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ salt వేసుకొని మొత్తం అంతా కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి salt చూసుకొని అడ్జస్ట్ చేసుకోవాలండి ఎందుకంటే మన మ్యాగీ ప్యాకెట్స్ లో salt ఉంటుంది అలానే మసాలా కూడా salt ఉంటుంది కాబట్టి కొద్దిగా చూసుకొని వేసుకోవాలి తర్వాత ఇందులో మనం ఫ్రై చేసుకున్న ఎగ్స్ కూడా వేసుకొని మొత్తం అంతా కలిసేలాగా ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి ఎగ్స్ ని ఇలా ముందే వేసేస్తే మనకి ఇందులో మసాలా ఫ్లేవర్స్ అంతా బాగా పట్టి ఎగ్ టేస్ట్ బాగుంటుందండి ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో వాటర్ యాడ్ చేసుకోవాలి నేను 2 ప్యాకెట్స్ కి 250 ml వాటర్ తీసుకున్నానండి అంటే టీ గ్లాస్ తో 4 గ్లాసెస్ వాటర్ తీసుకున్నాను వాటర్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి మీకు కొంచెం జ్యూసీగా ఎక్కువ కావాలనుకుంటే ఇంకో గ్లాస్ ఎక్స్ట్రా వేసుకోండి ఇలా కలుపుకొని మూత పెట్టేసి కొద్దిగా బాయిల్ అయ్యేంత వరకు బాయిల్ చేసుకోవాలి ఇలా రోలింగ్ బాయిలింగ్ అవుతున్నప్పుడు మనం తీసుకున్న మసాలా ప్యాకెట్స్ లో నుంచి మసాలా తీసుకొని ఇలా వేసుకోవాలి వేసుకొని వెంటనే కలిపేసుకోండి లేదంటే ఉండలు కట్టేస్తుంది మ్యాగీ మసాలా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ కారం యాడ్ చేసుకోవాలి కారం వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా ఒకసారి కలుపుకొని మనం తీసుకున్న మ్యాగీ ప్యాకెట్స్ ని 1 బై 1 సైడ్ బై సైడ్ అరేంజ్ చేసుకోవాలి అరేంజ్ చేసుకొని కొద్దిగా సాఫ్ట్ అయ్యేంత వరకు లో ఫ్లేమ్ లో బాయిల్ చేసుకోవాలి ఇలా కొద్దిగా సాఫ్ట్ అయిన తర్వాత గరిట తీసుకొని చిన్నగా ఒకసారి మొత్తం కలుపుకోవాలి వాటర్ మొత్తం మ్యాగీకి పట్టేలాగా ఒకసారి కింద నుంచి బాగా కలుపుకుంటూ ఉంటే మ్యాగీకి మొత్తం ఈవెన్ గా వాటర్ పట్టేసి బాగా ఈవెన్ గా కుక్ అవుతుందన్నమాట ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి లో ఫ్లేమ్ లో ఒక 7 మినిట్స్ పాటు బాయిల్ చేసుకోవాలి 7 మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే చూశారు కదా మనకి మ్యాగీ అనేది పర్ఫెక్ట్ గా కుక్ అయిపోయింది ఎక్కడ పొడి పొడిగా లేకుండా జ్యూసీ జ్యూసీగా చాలా బాగా వచ్చింది మనకి మ్యాగీ పర్ఫెక్ట్ గా కుక్ అయిపోయింది ఇప్పుడు ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు దించుకోండి ఇప్పుడు ఒక సర్వింగ్ ప్లేట్ లోకి సర్వ్ చేసుకుంటే మన ఎగ్ మ్యాగీ మసాలా రెడీ అయిపోతుంది ఎప్పుడు చేసుకునేలాగా కాకుండా ఒకసారి ఇలా డిఫరెంట్ గా ట్రై చేసి చూడండి మీకు పిల్లలకి చాలా నచ్చుతుంది చాలా ఇష్టంగా తింటారు కూడా ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి చూశారు కదండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఫుడ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థాంక్యూ